ఓకే వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ ఈ ఛానల్ ద్వారా నేను మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి అత్యంత ముఖ్యమైనటువంటి ప్రశ్నలు అయితే డిస్కస్ చేస్తున్నాను సో ఇవాళ మనం తెలంగాణ హిస్టరీ నుండి కొన్ని ముఖ్యమైనటువంటి ప్రశ్నలు ప్రీవియస్ గతంలో అడిగినటువంటి ప్రశ్నలు కూడా దీంట్లో ఉన్నాయి ఆ వీటి గురించి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్తో ఒక్కసారి మనం చూద్దాం ఆ ఫస్ట్ క్వశ్చన్ మీరు చూడండి హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ వ్యవస్థాపకుడు ఎవరు అనేది ఇక్కడ ప్రశ్న దీనికి ఆన్సర్ వచ్చేసి మీకు స్వామి రామానంద తీర్థ మీరు హైదరాబాద్ సంస్థానం గురించి చదివేటప్పుడు నిజాం పాలన గురించి చదివేటప్పుడు మీకు హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ అనేది ఒక కాంగ్రెస్కి అనుబంధంగా ఉన్నటువంటి ఈ హైదరాబాద్ సంస్థానంలో ఆ విభాగంగా మనం చెప్పుకోవచ్చు సో దాని వ్యవస్థాపకుడిగా మనం స్వామి రామానంద తీర్థ స్వామి రామానంద తీర్థ మీకు గుల్బర్గాలో జన్మిస్తాడు ఒరిజినల్ నేమ్ వెంకటేష్ కెడ్గేకర్ వెంకటేష్ భగవాన్ రావ్ కెడ్గేకర్ ఆ తర్వాత మరి స్వామి రామానంద తీర్థగా ప్రసిద్ధి చెందినటువంటి వ్యక్తి హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ హైదరాబాద్ సంస్థానంలో ఏర్పాటు కావడానికి కీలక భూమికను పోషించినటువంటి వ్యక్తి ఇది ప్రీవియస్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా క్వశ్చన్ నెంబర్ టూ నిజాం రాజ్యపు కాలాపానీగా ప్రసిద్ధి చెందిన జైలు ఇది ఇది కూడా మనకు ప్రీవియస్ క్వశ్చన్ ఉంది మీకు టిఎస్పిఎస్సిలో నల్లమల్ల అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి మన్ననూర్ జైలు నిజాం కాలంలో మరి అండమాన్ నికోబార్ దీవులు ఎలాగైతే సెల్యులార్ జైలుకి ప్రసిద్ధి చెందినాయో సో మరి ఇక్కడ మీకు నిజాం సంస్థానంలో మన్ననూర్ జైలు కూడా మరి నిజాం రాజ్యపు కాలాపానీ అని అంటే అండమాన్ నికోబార్ దీవులలో ఉన్నటువంటి సెల్యులార్ ఆ జైలు కూడా అలాగే ఎక్కడో దూరంగా విసిరేసినట్టు మరి ఎవరినైతే ఇక్కడ శిక్షిస్తున్నారో వారికి ఎంతో అనేక ఇబ్బందులకు గురి చేసినటువంటి జైలుగా మనం అండమాన్ సెల్యులర్ జైలు చూస్తాం సో అలాంటి జైలు మీకు నిజాం సంస్థానంలో కూడా మన్ననూరు పండిట్ నరేందర్జీని ఇక్కడ మనకు నిర్బంధించడం అనేది జరిగింది క్వశ్చన్ నెంబర్ త్రీ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎవరు మీకు ఆంధ్రప్రదేశ్ పెద్ద మనుషుల ఒప్పందం మేరకు ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం తర్వాత మరి పెద్ద మనుషుల ఒప్పందంలో ఉన్నటువంటి పద్నాలుగు అంశాలు ఏవైతే ఉన్నాయో అవి సక్రమంగా అమలు కాకపోవడం వల్ల తెలంగాణ తొలి దశ ఉద్యమం మీకు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఖమ్మంలో మొదలైంది అది సో ఆ ఉద్యమం మీకు మరి దాదాపు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి వరకు సాగే ఆ తర్వాత మీకు ఆ ఉద్యమం అయితే అంతర్ధానం కావడం జరిగింది మరి ఆ ఉద్యమ సమయంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా ఉన్నటువంటి వ్యక్తి కండుభాయ్ దేశాయ్ ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా ఉన్నాడు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది నుంచి పంతొమ్మిది వందల డెబ్బై ఐదు వరకు మరి కండుబాయ్ దేశాయ్ ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా ఉంటూ ఆ కీలకమైనటువంటి ఉద్యమం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మీకు మొదలైనప్పుడు దాదాపు ఒక సంవత్సరం పాటు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మరి అనేక ఒక అల్లకల్లోల పరిస్థితులు ఉన్నటువంటి క్లిష్ట సమయంలో మరి కండుబాయ్ దేశాయ్ అయితే అక్కడ గవర్నర్గా ఉన్నాడు ఇది కూడా మీకు ప్రీవియస్ క్వశ్చన్ అండ్ నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ ఫోర్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఉద్యమ సమయంలో మొట్టమొదటిసారిగా రాజీనామా చేసిన మంత్రి ఎవరు సో ఇలాంటి ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలి ముఖ్యంగా తెలంగాణ మూమెంట్కు సంబంధించి మొట్టమొదట జరిగినటువంటి సంఘటనలు మొట్టమొదటిసారిగా స్పందించినటువంటి వ్యక్తులు మొట్టమొదటిసారిగా ఏర్పడుతున్నటువంటి ఆర్గనైజేషన్స్ ఈ వీటిని ఆధారంగా చేసుకుని మీకు ప్రశ్నలు వస్తున్నాయి సో పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఉద్యమ సమయంలో తొలిసారిగా రాజీనామా చేసినటువంటి వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ మరి కొమురం భీం జిల్లా వాంకిడిలో జన్మించినటువంటి కొండా లక్ష్మణ్ బాపూజీ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నాడు సమాచార శాఖ మంత్రిగా తన విధుల్ని నిర్వహిస్తున్నాడు సో మరి సుప్రీంకోర్టు ఏదైతే ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది ముల్కి నియమాలు చెల్లవు అని ఆ జడ్జిమెంట్ చూసిన తర్వాత మరి ఆ వెంటనే అయితను తన మంత్రిత్వ శాఖకు రిజైన్ చేసి ఉద్యమంలో పాల్గొనడం అనేది జరిగింది సో ఫస్ట్ మీకు రిజిగ్నేషన్ అనేది ఇక్కడ కొండా లక్ష్మణ్ బాపూజీ ద్వారా కనిపిస్తుంది మీకు రెండు వేల ఒకటిలో ఏప్రిల్ ఇరవై ఏడున టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం కూడా కొండా లక్ష్మణ్ బాపూజీ నివాసం జలదృశ్యంలోనే మరి ఆ ప్రకటన అనేది ఆ కేసీఆర్ చేయడం జరిగింది సో అది కూడా ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ మీకు నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ ఫైవ్ ఇందిరాగాంధీ అష్ట సూత్ర పథకం ఎప్పుడు ప్రకటించారు సో వీటి మీద మీకు క్వశ్చన్స్ ఉంటాయి మీరు చూడండి ఇక్కడ అష్ట సూత్ర పథకం ఎయిట్ పాయింట్ ఫార్ములా కావచ్చు ఐదు సూత్రాల పథకం కావచ్చు ఆరు సూత్రాల పథకం కావచ్చు సో ఇలాంటివి మీకు చాలా ఇంపార్టెంటు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఉద్యమం మొదలైన తర్వాత ఆ ఉద్యమాన్ని చల్లార్చడానికి ఆనాడు భారతదేశ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి ఇందిరాగాంధీ మరి తెలంగాణ వాదులను సంతృప్తిపరచడానికి ఈ ఎయిట్ పాయింట్ ఫార్ములా పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఏప్రిల్ పదకొండున అనౌన్స్ చేయడం జరిగింది అయినప్పటికీ కూడా ఇక్కడ ఉద్యమం ఏమాత్రం తగ్గకపోగా మరింత ఉధృత రూపం దాల్చడం ఆ తర్వాత అనేక రాజకీయ పరిణామాలు చోటు చేసుకోవడం ఈ ఉద్యమంలో భాగంగా మనం చూస్తాం సో మీకు అష్ట సూత్ర పథకం ఎయిట్ పాయింట్ ఫార్ములా అనేది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఏప్రిల్ పదకొండున ఇందిరాగాంధీ ప్రకటించడం అనేది జరిగింది క్వశ్చన్ నెంబర్ సిక్స్ చూడండి మేడారం ఇక్కడ మేడారం సమ్మక్క సారలమ్మలు ఏ గిరిజన తెరకు చెందిన వనదేవతలు అనే ప్రశ్న ఉంది మీకు తెలంగాణలో జరుగుతున్నటువంటి జాతరలలో మీకు ములుగు జిల్లాలో జరుగుతున్నటువంటి జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతర మరి ఆ పోలవాస వంశానికి చెందినటువంటి రెండవ మేడరాజు కూతురు సమ్మక్కను మరి ఆ మేడారానికి చెందిన పగిడిద్ద రాజుకి ఇచ్చి వివాహం చేయడము మరి ఈ పగిడిద్ద రాజు మీదకి కాకతీయులు దండయాత్ర చేయడము ఆ కాకతీయులు ఎదుర్కొనే క్రమంలో భాగంగా సమ్మక్క మరి సమ్మక్క కూతుర్లు సారలమ్మ నాగులమ్మ కుమారుడు జంపన్న వీర మరణాన్ని పొందడము ఆ గిరిజన ఆ కోయ తెగకు చెందినటువంటి ఆ గిరిజన సమ్మక్క గిరిజనులు ఎవరైతే సమ్మక్క సారలమ్మలు మరి వారి యొక్క వీరోచిత పోరాటానికి గుర్తుగా ఇవాళ మనం ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఆసియా ఖండంలోనే అతి పెద్ద గిరిజన జాతర అనేది జరుగుతుంది సో ఇక్కడ వీరి తెగ కోయ తెగ ఇక్కడ ప్రధానంగా మనకి కనిపిస్తుంది క్వశ్చన్ నెంబర్ సెవెన్ ఆ కుతుబ్ షాహీల కాలంలో ఓడ రేవుల అధికారి ఎవరు సో ఇది ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్ టిఎస్పిఎస్సిలో ఇన్ ఇదివరకు అడగడం జరిగింది షా బందర్ అని పేర్కొనే వాళ్ళు పదిహేను వందల పద్దెనిమిది నుంచి పదహారు వందల ఎనభై ఏడు వరకు మీకు గోల్కొండ రాజధానిగా మీకు కుతుబ్ షాహీల పాలన అనేది మనం చూస్తాం సో వారి కాలంలో మీరు ఆర్థిక పరిస్థితులు వాణిజ్యం ఇది చదివేటప్పుడు మరి ఓడరేవుల అధికారి ఎవరు లేదా అడ్మినిస్ట్రేషన్ చదివేటప్పుడు అయితే మీకు ఆయా విభాగాలను నిర్వర్తిస్తున్నటువంటి కీలకమైనటువంటి అధికారులను ఏమని పిలిచేవారు అనే ఏరియా దగ్గర మీకు షాబందర్ అని కనిపిస్తుంది క్వశ్చన్ నెంబర్ ఎయిట్ ఏ నిజాం కాలంలో హైదరాబాదులో వహాబీ ఉద్యమం జరిగింది సో వహాబీ ఉద్యమం అనేది అసలు భారతదేశంలో పద్దెనిమిది వందల ఇరవై ప్రాంతంలో మీకు సయ్యద్ అహ్మద్ రాయ్ బరేల్వి నేతృత్వంలో మొదలైంది మీకు నార్త్ ఇండియాలో ఎవరికి వ్యతిరేకంగా అంటే ఇది ఎస్పెషల్లీ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా యూరోపియన్స్కి వ్యతిరేకంగా మీకు అయితే ఈ మూమెంట్ కనిపిస్తుంది ఆ ఇండియాలో సో దాని ఇంపాక్ట్ మీకు హైదరాబాద్ సంస్థానంలో కూడా కనిపిస్తుంది ముఖ్యంగా నాసిరుద్ధవుల కాలంలో అయితే హైదరాబాద్ సంస్థానంలో ముబారిజుద్దౌలా ఇక్కడ వహాబీ ఉద్యమాన్ని ప్రారంభించడం బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా కానీ నాసిరుద్దౌలా మరి ఈ ఉద్యమాన్ని అణచివేయడం జరిగింది ముబారిజుద్దౌలా మరియు అతని అనుచరులైతే నిర్బంధించి ఆ ఉద్యమాన్ని బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా కొనసాగకుండా ఆ అణచడంలో ఒక కీలక పాత్రనైతే నాసిరుద్దౌలా ఇక్కడ పోషిస్తున్నాడు క్వశ్చన్ నెంబర్ నైన్ విశ్వంలో దేశ్ముఖ గూండాలను ఎదిరించిన తెలంగాణ వీరవనిత ఎవరు సో మీకు పంతొమ్మిది వందల నలభై ప్రాంతంలో మరి తెలంగాణలో దొరల యొక్క ఆధిపత్యానికి విష్ణురు దేశ్ముఖ్ లాంటి దొరల యొక్క ఆధిపత్యానికి అనేక విరుచిత పోరాటాలు కనిపిస్తాయి సో ఆ సమయంలో మీకు జనగామ జిల్లా పాలకుర్తికి చెందిన చిట్టాల ఐలమ్మ లేదా చాకలి ఐలమ్మ మరి తన భూమిలో ఉన్నటువంటి పంటను ధ్వంసం చేయడానికి రావడము తన భూమిని మరి విష్ణు దేశ్ముఖ్ స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు చేయడం లాంటి సంఘటనలు అయితే మరి చాకలి ఐలమ్మ ధైర్యంగా సంఘం తరపున పోరాడి ఎదుర్కోవడం జరిగింది సో తెలంగాణ ప్రాంతంలో మరి నిజాంకి సారీ దొరలకి ఇలాంటి దేశ్ముఖులకి వ్యతిరేకంగా పోరాడినటువంటి వీరవనితగా మనం చాకలైలమ్మను చూస్తాం క్వశ్చన్ నెంబర్ టెన్ ఇక్ష్వాకు స్థాపకుడు ఎవరు తెలంగాణను పాలించినటువంటి రాజవంశాలలో మీకు మొట్టమొదట శాతవాహనుడు కనిపిస్తారు ఆ తర్వాత క్రీస్తు శకం రెండు వందల ఇరవై ఐదు నుంచి క్రీస్తు శకం మూడు వందల వరకు మీకు ఖమ్మం మహబూబ్నగర్ నల్గొండతో పాటు ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలు గుంటూరు ప్రకాశం కృష్ణా లాంటి ప్రాంతాలలో ఇక్ష్వాకుల యొక్క రాజ్యాధికారం అనేది మనకు కనిపిస్తుంది విజయపురిని రాజధానిగా చేసుకొని వీళ్ళ యొక్క పాలన అనేది మనకు కనిపిస్తుంది సో ఇక్ష్వాకు స్థాపకుడు వాసిష్ శ్రీశాంత శ్రీశాంతమూలుడు అని మనం గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే మీకు ఆ శాతవాహన్ల దగ్గర ఉంటూ మహా తలవర్లుగా ఉంటూ మరి శాతవాహన్లను అంతం చేసి ఇక్ష్వాకు రాజ్యాన్ని స్థాపించినటువంటి ఘనత మనకు శ్రీశాంత శ్రీశాంతమూలుడికి దక్కుతుంది సో ఇది ఇక్కడ ఆన్సర్ వశిష్టపుత్ర శ్రీశాంత మూలుడు తర్వాత దీంట్లో మీకు ప్రధానంగా నలుగురు రాజులైతే కనిపిస్తారు వీరపురుష దత్తుడు ಅದೇ ವಿಧಾನ ಎಹುಬಲ ಶಾಂತಮೂಲುಡು తర్వాత ఆ రుద్రపురుష దత్తుడు సో ఈ నలుగురు ప్రసిద్ధి చెందినటువంటి రాజులు మీకు ఇక్ష్వాకు రాజ్యంలో కనిపిస్తారు బౌద్ధ మతం మీకు చాలా అభివృద్ధి చెందుతుంది ఇక్ష్వాకుల పీరియడ్లో ప్రత్యేకంగా మీరు గుర్తుపెట్టుకోండి సో ఇవి మీకు తెలంగాణ హిస్టరీలో ఈరోజు నేను ఇస్తున్నటువంటి ముఖ్యమైనటువంటి పది ప్రశ్నలు మరికొన్ని ప్రశ్నలతో వివరణలతో మళ్ళీ ఒక వీడియోలో మేము ముందుకు వస్తాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీ కామెంట్స్ని నాకు తెలియచేయండి